చలిగాలుల ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద అధికంగా ఉంటుంది. ఓవైపు తక్కువ ఎత్తులో ఉత్తర దిశ నుంచి వీస్తున్న గాలులతో ఉత్తరాంధ్రలో, తూర్పు దిశ నుంచి వీస్తున్న గాలులతో దక్షిణాంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఉత్తర తూర్పు దిశల నుంచి వీస్తున్న గాలులు ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర యానాం ప్రాంతాల్లో మరో 3 రోజుల పాటు ఉంటాయని చెబుతున్నారు. అయితే సగటు కంటే 4 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. పాడే రీజెన్సీలో కనిష్టం 6 డిగ్రీలుగా నమోదైంది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దట్టమైన పొగమంచు కురిసే అవకాశాలున్నాయి. ముఖ్యంగా కోనసీమ ప్రాంతాలైన అమలాపురం, రాజోలు, గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లోనూ పొగమంచు దట్టంగా కురవడంతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం వేళ ప్రయాణం చేసేవారు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని సూచించారు. నెల్లూరు జిల్లాలో కూడా పొగమంచు కురవనుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి చలిగాలులు వీస్తున్నాయి కనుక చల్లదనం ఎక్కువై ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతాయి. మరోవైపు సముద్రం నుంచి వీస్తున్న గాలులతో ప్రజలకు చలి మరింత ఎక్కువగా కానుందన్నారు. రాష్ట్రంలో పలు చోట్ల ఉదయం సమయంలో పొగమంచు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరికొన్ని రోజుల పాటు తెలంగాణలో ఎలాంటి వర్ష సూచన లేదని స్పష్టం చేశారు. ఆదిలాబాద్, కొమరం భీం, జయశంకర్, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, రంగారెడ్డి, జై, సంగారెడ్డి జిల్లాల్లో చలిగాలుల ప్రభావం అధికంగా ఉండడంతో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ 11 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 5 నుంచి 10 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య నమోదు కానున్నాయని అంచనా వేస్తున్నారు. 17 జిల్లాల్లో యెల్లో అలర్ట్ జారీ చేశారు.